హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. ఫ్రెండ్స్, 19వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకొని తరువాత తరాలకు ఆదర్శవంతంగా నిలిచిన ఎంతోమంది శాస్త్రవేత్తల్లో చాలా ముఖ్యమైన శాస్త్రవేత్త ఐన్స్టైన్. భౌతిక శాస్త్రానికి సంబంధించి విశేషమైన కృషి చేసిన ఐన్స్టైన్ తన జీవితం మొత్తం పరిశోధనలకు ధారపోశాడు అనే విషయం చాలామందికి తెలిసిందే. అయితే ఒక సాధారణ మానవునిలాగానే అంత గొప్ప ఐన్స్టైన్ జీవితంలో కూడా మనకు ఎవరికీ తెలియని అనేక నిజ జీవిత విషయాలు ఎన్నో ఉన్నాయి. అలా నిగూఢంగా ఉండి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యకితుల్ని చేసే బయటపడని ఐన్స్టైన్ జీవిత విశేషాలను నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఐన్స్టైన్ నిజ జీవితంలోని ఇంట్రెస్టింగ్ విశేషాల గురించి తెలుసుకునే ముందు అతని గురించిన కొన్ని బహిర్గత విషయాల గురించి క్లుప్తంగా మాట్లాడుకుంటే, 14 March 1879 జర్మనీలో జన్మించిన ఐన్స్టైన్ భౌతిక శాస్త్రానికి సంబంధించి నిరంతర శాస్త్రీయ పరిశోధనల్లో భాగంగా ఆధునిక భౌతిక శాస్త్రానికి మూలమైన రెండు సిద్ధాంతాల్లో ఒకటి జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని ప్రతిపాదించి తత్వశాస్త్రంలో ప్రభావవంతమైన కృషి చేశాడు. ఈ క్రమంలోనే క్వాంటమ్ థియరీ పరిణామ క్రమానికి ముఖ్యమైన ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లాను కనిపెట్టి మాస్ ఎనర్జీ ఈక్వలెన్స్ ఫార్ములా E=MC2 కనుగొన్నందుకు గాను 1921లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు ఐన్స్టైన్. ఇది ఐన్స్టైన్ జీవితానికి సంబంధించిన క్లుప్త సమాచారం. ఇక ఐన్స్టైన్ యొక్క నిజ జీవిత విశేషాలను పరిశీలించినట్లయితే, 1, ఐన్స్టైన్ జన్మించినప్పుడే అతని తల్లికి ఆందోళన కలిగించే పనులు చేశాడు. అదేంటి అనగా, ఐన్స్టైన్ తల పెద్దగా ఉండటంతో తలను సాధారణ స్థాయిలోకి తీసుకోవడానికి ఒక కోర్సులో జాయిన్ అయ్యాడు. కానీ దాని వలన ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. 2, సాధారణ మానవుని యొక్క మెదడుతో పోలిస్తే ఐన్స్టైన్ యొక్క మెదడు 15% అధికంగా ఉంటుంది. అతని అసాధారణ మేధో సంపత్తికి ఇది కూడా ఒక కారణంగా చెబుతాడు. అద్భుత వ్యక్తుల వలె ఐన్స్టైన్ కూడా కొన్ని నియమాలు పాటిస్తాడు. అందులో భాగంగా షూ వేసుకున్న తర్వాత సాక్సులు వేసుకోడు, వాటిని పనికిరానివిగా భావిస్తాడు. 3, ఐన్స్టైన్కు సంగీతం అంటే చాలా ఇష్టం. వయలిన్ను బాగా ఇష్టపడతాడు. శాస్త్రవేత్త కాకపోయి ఉంటే అతను సంగీత విద్వాంసునిగా మారి ఉండేవాడిని అని తరచూ చెబుతుంటాడు. అతని జీవితంలో పరిశోధనల తర్వాత సంగీతం చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అని ఐన్స్టైన్ అభిప్రాయం. 4, ఐన్స్టైన్ తనకు లభించిన నోబెల్ ప్రైజ్ ద్వారా వచ్చిన డబ్బు మొత్తం $32,250 భార్య మిలేవాకు ఇచ్చాడు. ఇది ఆ రోజుల్లో ఒక ప్రొఫెసర్ సంపాదించే ఆదాయ మొత్తానికి సమానం. 5, ఐన్స్టైన్ జీవితంలో తమాషా కలిగించే విషయం ఏంటి అంటే, ఐన్స్టైన్ అతని యొక్క బంధువుల అమ్మాయి ఎల్సాను 2 పెళ్లి చేసుకున్నాడు. వారి బంధువుల్లో వారి పేరులో సగం ఐన్స్టైన్ అనే ఉంటుంది. ఐన్స్టైన్ 2వ పెళ్లి షరతుల ప్రకారం జరిగింది. అవేంటి అనగా, 16 సంవత్సరాల పాటు కొనసాగిన కాంట్రాక్టు వైవాహిక జీవితంలో ఆయన రూమ్కి 3 పూటలా భోజనం అందించవలసిందిగా కాంట్రాక్ట్ లిస్టులో తెలియజేశాడు. 6, ఐన్స్టైన్ జర్మనీలోని ఉలూమ్లో పుట్టి కొంతకాలం పాటు ఆస్ట్రియాలో పెరిగి అక్కడ కొంతకాలం చదువుకొని ఆ తర్వాత అమెరికా మరియు స్విస్, ఇలా తన జీవితం మొత్తం ఎక్కడా ఒకచోట స్థిరంగా ఉండకుండా అస్థిర నివాసిగా పిలువబడ్డాడు. 7, మానసికంగా కృంగిపోయిన ఒక చిలుకకు చాలా సీరియస్గా పరిశోధనలు చేసే ఐన్స్టైన్లో ఒక సరదా మనిషి కనిపించాడు. ఆ క్రమంలోనే ఐన్స్టైన్ దానికి జోకులు చెప్పి దాని వేదనను తొలగించాడట. 8, ఐన్స్టైన్ తనకు చాలా ఇష్టమైన వయోలిన్కు లీనా అని పేరు పెట్టాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటి అంటే, ఐన్స్టైన్ ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్త కాబట్టి అతనికి అమోఘమైన మెమరీ ఉంటుంది అనుకోవడం పొరపాటే. అతను తరచూ ఇతరుల పేర్లు అలాగే మనుషుల ముఖాలను కూడా మర్చిపోయేవాడు. 9, తన జీవితంలో పరిశోధనల నిమిత్తం అనేక ప్రాంతాలలో నివసిస్తున్న క్రమంలో ఎడ్గార్ హోవర్ అనే అతను ఐన్స్టైన్ను అమెరికా నుంచి వెలివేసే ప్రయత్నం చేశాడు. కానీ అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్ ఈ చర్యలను తిప్పికొట్టింది. 10, 1952 ఐన్స్టైన్ తన జీవిత చివరి గడియలు గడుపుతున్న సమయంలో అతనికి ఇజ్రాయెల్ దేశాధ్యక్షునిగా అవకాశం వచ్చింది. కానీ అతను దానిని తిరస్కరించి పరిశోధన జీవితాన్ని గడిపాడు. 11, ఐన్స్టైన్ తన జీవిత కాలంలో 90% సాపేక్ష సిద్ధాంతాలకు సంబంధించి పనిచేసినా కానీ అతనికి ఫోటోఎలక్ట్రిక్లో నోబెల్ బహుమతి పొందడం విశేషం. అలాగే ఐన్స్టైన్కు పొగ పీల్చడం బాగా అలవాటు. ఈ క్రమంలోనే అతను ప్రత్యేకంగా ఒక పొగగొట్టం ద్వారా పొగను పీలుస్తూ దాని ద్వారా మనసు ప్రశాంతంగాను పని మీద దృష్టి పెట్టడానికి సహాయపడుతున్నట్టు నమ్మేవాడట. 12, కొంతకాలం ఐన్స్టైన్ యువకులకు బోధించడం మీద దృష్టి పెట్టాడు. ఎందుకంటే ఆ సమయంలో ఆయన ఆర్థిక పరిస్థితి చాలా దీనస్థితిలోకి వెళ్ళిపోయింది. అలాగే బిగ్ బ్యాంగ్ థియరీ స్టడీ చేసేందుకు ఐన్స్టైన్ నిరాకరించాడు. 13,
1913 నుంచి 1933 వరకు కైజర్ విల్హెల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజిక్స్ కు ఐన్స్టీన్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 15 సంవత్సరాల వయసులోనే క్యాల్క్యులస్ నేర్చుకున్నాడు. నెంబర్ 14. ఐన్స్టీన్ చనిపోయిన తర్వాత అతని శరీరం ఒక సురక్షితమైన పెట్టెలో ఖననం చేయబడింది. ఆ తర్వాత అతని కనుబొమ్మలు హెన్రీ ఆడమ్స్ అనే కంటి శాస్త్రవేత్తకు ఇచ్చారు. నెంబర్ 15. డాక్టర్ థామస్ సోవెల్ ఐన్స్టీన్ సిండ్రోమ్ను కనుగొన్నారు, కానీ ఇది బాగా ఆలస్యం చేయబడిన ప్రసంగంగా చరిత్రలో మిగిలిపోయింది. ఇది ఐన్స్టీన్ జీవితానికి సంబంధించి ఆశ్చర్యకర నిజాల సమాచారం. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మీరు మా ప్లానెట్ లీఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Yeah.